హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ని ఎలా లింక్ చేసుకోవాలి అది కూడా మన మొబైల్లోనే ఎలా లింక్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో యాక్చువల్గా అయితే మార్చ్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ గైస్ సో వీళ్ళైతే కనుక మళ్ళీ జూన్ థర్టీ వరకు అయితే కనుక దీని అయితే ఎక్స్టెండ్ చేశారు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసేది సో ఎలా యాడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం సో నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోండి గైస్ సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఇలా గూగుల్ సెర్చ్లో లింక్ ఆధార్ టు పాన్ అనేది సెట్ చేసినా ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనకు సెట్ చేయగానే చూడండి ఇక్కడ లింక్ ఆధార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేసి ఒక ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వచ్చింది కదా సో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి గైడ్ సో క్లిక్ చేసుకోకుండా మీకు ఈ విధంగా ఒక ఫామ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది సో నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకున్నా కానీ ఇలా డైరెక్ట్గా మీకు ఫామ్ అయితే కనుక ఓపెన్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాతకి సో ఇక్కడ చూడండి మనకు పాన్ ఆధార్ నెంబర్ నేమ్ యాప్స్ పర్ ఆధార్ ఉంది కదా సో ఇక్కడ మీరు పాన్ అనే కాడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే కనుక మీరు రాయాల్సి ఉంటుంది గైస్ ఇక్కడ సో పాన్ అని ఉంది కదా సో పాన్ అనే కాడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే కనుక మీరు ఎంటర్ చేసుకోండి ఇక్కడ సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాతకి సో కింద మీకు ఆధార్ నెంబర్ అనేసి ఉంది కదా సో ఆధార్ నెంబర్ అన్నకాడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కనుక మీరు ఎంటర్ చేసుకోండి ఇక్కడ కింద సో కొంచెం కింద చూడండి ఫస్ట్ పాన్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాతకి సో కింద మీ ఆధార్ నెంబర్ అయితే రాసుకోండి ఇక్కడ సో ఆధార్ నెంబర్ కూడా టైప్ చేసుకోండి ఇక్కడ సో టైప్ చేసుకున్న తర్వాత కింద మీరు మీ ఆధార్ కార్డ్లో నేమ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదేవిధంగా కింద మీరు మీ యొక్క నేమ్ అయితే కనుక రాయాల్సి ఉంటుంది కింద సో విధంగా ముందది కనుక మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసుకున్న తర్వాత కిందకి చూడండి ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంది కదా సో ఆధార్ కార్డులో మీ నేమ్ అనేది ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే కనుక మీరు ఎంటర్ చేసుకోండి కదా ఇక్కడ సో మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా రాయని కానీ సో లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది సో అందుకోసమే కేర్ఫుల్గా ఎగ్జాక్ట్గా అయితే మీ యొక్క నేమ్ అయితే కనుక ఇచ్చేసుకోండి సో నేమ్ అనేది ఇచ్చేసుకున్న తర్వాతకి సో కిందకిలా స్క్రోల్ చేసుకోండి ఇక్కడ సో ఇక్కడ మీరు సో ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్ అని ఉంది కదా సో అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేసుకోండి చూడండి సో లైక్ రైట్ టిక్ ఇచ్చేసుకొని సో కింద మీరు ఎంటర్ క్యాప్చే అని ఉంది కదా సో ఎంటర్ ద కోడ్ అని ఉంది కదా సో అక్కడ మీరు పైన కనిపిస్తున్న ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే కనుక క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి ఆ నెంబర్స్ ఉంటే కనుక నెంబర్స్ ఇవ్వండి ఎగ్జాక్ట్గా ఇవ్వాలి కదా ఇక్కడ గుర్తుంచుకోండి క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చేసుకోండి సో ఈ విధంగా పైన ఉన్న కోడ్ మొత్తం కూడా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాతకి సో కింద చూడండి మనకు కింద డైరెక్ట్గా లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లోడ్ అయిపోయి చూడండి యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెండ్ టు యూఐడిఏ అని ఉంది కదా సో వాళ్ళకి మనము అప్లికేషన్ అనేది సెండ్ చేసామన్నమాట సో వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు సో అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయాలని వెరిఫై చేసి మనైతే కనుక మన ఆధార్ కార్డ్ని అయితే కనుక వాళ్ళు ఆ పాన్ కార్డ్కి యాడ్ చేస్తూ ఉంటారు సో మరి మనము ఆల్రెడీ ఆధార్ కార్డు మనం పాన్ కార్డ్ కి యాడ్ చేసి ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి స్టేటస్ అనేది అనుకుంటే కనుక సో మనం ఫస్ట్ ఈ ఫామ్ ఉంది కదా సో ఫామ్ దగ్గరకు వచ్చేసి పైన టాప్లో చూడండి ఇక్కడ క్లిక్ హియర్ అనేసి ఒక రెడ్ కలర్లో బటన్ కనిపిస్తుంది కదా సో ఆ క్లిక్ హీయర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి గైస్ ఇక్కడ సో ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ పాన్ కార్డు అదేవిధంగా ఆధార్ నెంబర్ నుంచి ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే అడుగుతూ ఉంటుంది సో పైన మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో కింద వచ్చేసి మన ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి సో ఫస్ట్ అయితే కనుక మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అక్కడ ఇచ్చేసుకోండి అనుకుంటున్నారు పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ పాన్ కార్డ్ నెంబర్ అయితే పైన స్టార్టింగ్లో ఇచ్చేసుకోండి సో కింద వచ్చేసి మనకు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి ఇక్కడ సో కింద వచ్చేసి మనకు ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా సో చూడండి వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనేది ఆప్షన్ కదా సో వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోగానే సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది పాన్ కార్డ్కి యాడ్ అయ్యి ఉందా అని చూపిస్తూ ఉండే చూడండి ఇక్కడ యువర్ పాన్ ఈజ్ లింకుడ్ టు ఆధార్ నెంబర్ అనేది చూడండి సో నాదైతే కనుక ఆటోమేటిక్గా పాన్ కార్డ్కి అయితే నా యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంది అనే స్టేటస్ చూపిస్తూ ఉంది సో ఈ విధంగా మీరు స్టేటస్ చూడవచ్చు అంటే ఆల్రెడీ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది పాన్ కార్డ్కి యాడ్ అయి ఉందా లేదా అనేసి ముందే ఈ విధంగా స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఒకవేళ లేకపోతే కనుక ఎలా సబ్మిట్ చేయాలో చూపించాను కదా సో ఆ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చే చూడేసరిగా ఈ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి గైస్ ఓకేనా గైస్ వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ